హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొండలమ్మ, మార్కమ్మ, మైజమ్మ, గిగ్గెలమ్మ, అంటే మనం కూడా డోలు వాడుకుని నచ్చుకొని ఊర్ల పండి డోలు వాడుకొని తిరుగుతాను. దాపులు మనకు సుత్తాయి అన్నా అనుకుంటారు, వీళ్ళు కూడా మనకు వస్తాయని దాపుల వీళ్ళు కూడా పండకి ఎవరి కన్న కడుపు అబ్బ కట్టేసేసారు. రారా ఫోన్ చేయాలి మళ్ళా కథ ఉంది అని, మీరు అలా వచ్చినప్పుడు ఏమన్నారా కథ అయినా మంత్రాలు వస్తాను. వచ్చింది అనుకో బిడ్డ, ఓం నమే నమస్తే అని తెలిసి కళ్ళలో అయితే తెల్లని తెల్లారా వరకు నువ్వు ఊర బంది కావాలి. కొడుక కంగాలు మొత్తం నీ పాలే కావాలి. భయపడదు, మామిడికి కాళ్ళు దూతాడు, నాకు ఎరుకైంది మామిడి కాళ్ళు ఎందుకు దూతానేరా. ఈ కాలుదూడు ఇక్కడ కాదు, ఇంటికాడ కూడా గింతే కాలుదూడు ఇక్కడ కాదంటే మా చిన్నకి ఐదుగురు మొగ్గులు, నలుగురు పోతులా పోతులే ఉన్నారు. అల్లొకడు నా పొరవాడు, నా పొరవాడు వచ్చినప్పుడు ఎగురు తినికి ఆయన అడ్డం పడే సాబర్ ఆగినాడు రాక్తా. ఇంకా నలుగురు అచ్చలతో ఇంట్లో చూస్తే తలుపులు వేసుకుంటా కొల్లే పెడతా కొల్లేనికి ఒక గంట దిగేస్తా. ఇక కిటికీ తలుపులు తీసి అరే రారా చూసుకుందాం, రారా చూసుకుందాం అని ఇంట్లో మాట్లాడతాడు. మీరు ఇంట్లో పోయి బాగా మాట్లాడతాడు అని నలుగురు రాక ఏకమే వచ్చి తలుపు తనుకుని ఇంట్లోకి వచ్చారు. ఇక పోయి నా చిన్నానికి అయితే వస్తున్నాను, ఇది వాళ్ళకు మరదలు. నా పిన్నాడు ముట్టుకొని దెబ్బ కొట్టినందుకు కేసు పెడితే ఒక్కొక్కటి సంవత్సరం దాకా బయటకు రారే అంటే పరాలు కొడితే ఎన్నో రూపాయలు నేర్చుకున్నాయి తెలివి. రాత్రి కాడ మొదటి బయట ముగ్గురు దెబ్బ రకాలు ఎన్నుకుంటారు. నువ్వు అక్కడ చూసావురా, నీ పిల్లానికి నేను అతిగతి చెప్పిపోతా అక్కడ కూర్చోవాలి పెట్టుకోవాలి. Yeah.
అమ్మా నీకు పొలం లేదన్న వారెవరు? అది ఓ నా వద్దరు పొలం ఉన్నది ఇంత తీసుకో తల్లి.
ఒక్కడ అంగవాడు తీసుకొని ఆ డబ్బాడ వారేసిన సీసా పట్టుకొని పోయింది. మంచిగా ఆగచ్చిన అయ్యగాళ్ళు ఇక తాగినంత మంది మనకి పని చేస్తుంది. కడపలో పోయి అది ఊకుండేది కాదు. ఇవాళ అత్యవరం మీ సాబరం ఊకుండా అయ్యగా చచ్చిపోతే ఎడతాను. ఏం కథ చెప్తానరా అయ్యా, వాళ్ళు చచ్చిపోతే ఎగురుకుంటే ఏడవాలి అలా కూకుండా ఎడతాను. అరే వీళ్ళు ఇదివర దాకా మంచిగా కథ చూసిన వాళ్ళు ఇప్పటిది ఇప్పుడే మనసులు మారిపోయిన. అరే మన పులుబాటు దూరం అంటే డోలుగొట్టు డోలు పక్క వీటి అంగవారు చూసేవారు సీసలు ఏం డబ్బు ఉన్నాయి. మన మందు మనకే పని చేస్తాను అనుకున్నాం. సిక్కడండి సల్లా. ఓ కమ్మ ఉన్నది. కమ్మ అంటే పియ్య ఉన్నది. పియ్య అంటే అడుపడకంటే అంతకంటే మంచిగా అంగురాల కంటే అంతకంటే అంటే సేపుల కంటే అంతకంటే ఆరుల పచ్చప్పకంటే అది ఆరులు చేసుకుంటా పండుగ తీవ్రం చేసుకుంటారు. ఆరులు ఎక్కువ ఇష్టం పండుగ చేసుకుంటారు వాళ్ళు. డోలం పిల్లలు చేసింది అవ్వ ముద్దలు ముద్దలు గొద్దలు గొద్దలు పేరు చేసింది అయ్యా పప్పు తెచ్చినావు మునగా ఉప్పలపల్లె కాడ ఆరుల కథ చెప్పిన మంచికాయ బచ్చాలు పట్టుకపోయాను. మంచికాయ తెచ్చా వాడు తినకుండా పట్టుకపెట్టి పెనాడికి ఇచ్చాను. అంటాడు కదా ఏందయ్యా మనం చేసుకుంటాం ముద్దలు ముద్దలు గొద్దలు గొద్దలు ఆరుల బచ్చాలు మంచుకున్నాయి కదా మరి కింద అప్పే ఉన్నది మీద అప్పే నడవ పప్పెట్టు వచ్చింది ఉంటుంది మన పిల్లలు. అరే పప్పేసి అది మట్టేసి చేసి అంటే గట్టగా ఇలా ఎట్లా పోయిందో అంటే అది పిచ్చింది కానీ అయ్యో భగవంత మేము ఈ ఊళ్ళుంటే
బతకలే వరకు ఉన్నారమ్మ. Yeah.
దగ్గర 32 జాతీయుల మంది. అయ్యా అమెరిక రాజా, ఈ బొమ్మారి పెట్టిన బాధలకు మరవాట వంటి ఆ పాపకారి దుర్మార్గకు రాదు, ఆ చాంతి గాంధి పెట్టిన బాధలకు మమ్మల్ని మాత్రం అనగని అది వాట వంటి అష్టమ కష్టాలు పెట్టి ఆరమ్మ గౌరవం చేసి మాకలు వాట వంటి ఊళ్ళో ఉండటానికి స్థానం లేకుండా చేసిండు. ఎకురాన 80 40 అదిగో అట వంటి భర్య పన్నుకు అగవాట వంటి భర్య పన్ను మరి కడుగు పన్ను మరొకట వంటి దుడ్డకు పన్ను కాకర చెట్టు పెట్టుకుని పన్ను కోడికి పన్ను కోళ్ళ గూటికి పన్ను రకంగా ఓ పన్నులు వసూలు చేసిండు. కట్టపోతే కత్తిరి కాడ అంగబెట్టి బండలు ఎత్తిండు. అయ్యా ఇక మేము భరింపలేక అసలు పిల్లలు ఎత్తిన మూటలు పెట్టుకొని మేము ఏ ఊరికన్నా వలస పోయి బతుకుతాం అన్నారు. అప్పుడు ఆ ప్రజలన్న మాట విన్నాడు రాజు అమెరికా రాజు. ప్రజల బాధ అర్థం చేసుకుని కన్నీళ్లు పడిపోయిండు. అప్పుడు మాత్రం అనగని అది కూడా వంటి లేని బిడ్డ ఏడవకుండాని ఆడవాళ్ళు నాకు తలల మీద చెయ్యేసి తలకూడదు అదిరి బిడ్డలు కన్నీళ్లు దుడిచాడు. అప్పుడు అనుకున్నాడు ఆ రాజు అమెరికా రాజు నా బామ్మారి పాడువాడ బిడ్డ మిమ్మల్ని మాత్రం అనగని అది కూడా వంటి బాధ పెట్టిన వాడిని వాని తప్పి చేసిన దుర్మార్గునికి దమ్మిడి పెరిగంత వాళ్ళ నోట్లు ఉంపించారా పిత్త కాదని పిత్త మరొక తీర్చి చెప్పున కొడతా తీసుకొని అమెరిక నగరం వచ్చిండు. ఆడవాళ్ళు నదివాడ వంటి కత్తిరికాడి బొమ్మ ఎవరింటి వాళ్ళని బొమ్మన్నాడు. భార్యని ఇంటి బొమ్మన్నాడు. ఆ మగవాళ్ళని తీసుకొని రాజు కత్తిరి వేడిగొచ్చాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.